అది 2005 సంవత్సరం. ఒకరోజు సాయంత్రం 6 గంటలవుతుంది. నందుగారు తన కారులో ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి రాగానే తన కూతురు సుప్రియ పరిగెత్తుకుంటూ నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్న నాన్న, నేను ఎంత వద్దన్న డాక్టర్ ఈరోజు నాకు ఇంజెక్షన్ ఇచ్చేశాడు నాన్న అని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు నందుగారు, అవునా నాన్న, సరేలే నేను డాక్టర్ గారికి రేపటి నుండి వద్దని చెప్తానే, సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు. అంతలో నందు గారికి డాక్టర్ నుండి కాల్ వస్తుంది. హలో డాక్టర్ గారు, చెప్పండి. నందుగారు, మీకు తెలియంది కాదు, అయినా మళ్ళీ చెప్తున్నా, షీ నీడ్స్ యువర్ సపోర్ట్ ఎవ్రీ టైం. రోజురోజుకి తన సిచ్యువేషన్ మనం చేయి దాటిపోతుంది. మీరు ఇప్పటికైనా మీ బిజినెస్ వర్క్ పక్కన పెట్టేసి తనతో టైం స్పెండ్ చేస్తే బెటర్. నేను ట్రై చేస్తున్నా డాక్టర్ గారు, కానీ కుదరటం లేదు. మీరే ఆలోచించుకోండి, ఒక్కసారి చేయి దాటిపోతే మీ డబ్బు, మీ పలుకుబడి అన్నీ కలిపినా కూడా తనని మళ్ళీ తీసుకుని రావడం అయితే కుదరదు. ఇంకా మీ ఇష్టం. అలా చెప్పి డాక్టర్ గారు కాల్ కట్ చేసేస్తారు. ఇంకా నందు గారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి కూర్చుంటారు. అంతలో మళ్ళీ తనకి కాల్ వస్తుంది. సార్, మన జనరల్ మేనేజర్కి కాంట్రాక్టర్కి ఏదో పెద్ద గొడవ అయినట్టుంది సార్. చాలా అల్లకల్లోలంగా ఉంది, మీరు అర్జెంటుగా రండి సార్ ప్లీజ్. అంత హడావుడిగా కంపెనీ నుండి కాల్ వచ్చేసరికి ఇంకా నందు గారు త్వర త్వరగా రెడీ అయిపోయి బయలుదేరిపోతుంటారు. అలా కంగారుగా పరుగులు తీస్తున్న నందు గారు ఒక్కసారి సడన్గా ఆగి డైనింగ్ టేబుల్ దగ్గర తనతో పాటు తినడానికి కూర్చున్న కూతుర్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఒక్క గంటలో వచ్చేస్తారా చెట్టు తల్లి, నువ్వు తినేసి పడుకోయే అలా చెప్పి తన నుదుటి మీద ఒక ముద్దు పెట్టి స్టార్ట్ అయిపోతారు. రే సతీష్, ఈరోజు మనం చేయాల్సిన పనులు ఏవో ఉన్నాయి కదా, అవి నువ్వు చూసుకోగలవా? ఈరోజు నాకు మూడేం బాగాలేదు. సరేరా, ఏం పర్లేదు, నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడద్దు. ఆనంద్. సతీష్, లోపలికి రారా, అక్కడే ఆగిపోయావే. ఏమైందిరా ఈరోజు, కిరణ్ గురించి ఆలోచిస్తున్నావా? కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందిరా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి. ఈరోజుకి 8 నెలలు అయింది, వాడి ఆరోగ్యం గురించి ఏ అప్డేటు లేదు. రోజురోజుకి నాలో ఉన్న భయమే నిజంగా మారిపోతుందేమో అని అనిపిస్తుందిరా. ఈ జీవితం ఎంత విచిత్రమైనదిరా. మనిష్ జీవితం మొదలైనప్పటి నుండి విధి ఆ జీవితంతో ఆడుకోవడం, కాలం పరీక్షలు పెట్టడం మొదలుపెట్టేస్తే మన ఊపిరి ఆగే వరకు ఎన్నో బంధాలు కలుస్తాయి. అదే ఊపిరి ఆగే సమయానికి కొన్ని బంధాలు మాత్రమే మిగులుతాయి. రే సతీష్, కొంతమంది మన జీవితంలోకి ఏదో ఒక పాఠం నేర్పించడానికి వస్తారా, ఇంకొంతమంది మన జీవితానికి రంగులు దిద్దడానికి వస్తారు. అలా నా జీవితానికి రంగులు దిద్దిన బంధం పేరే కిరణ్. నిక్కర్ వేసుకునే వయసు నుండి జీన్స్ వేసుకునే వయసు వరకు నా ప్రతి క్షణాన్ని పంచుకున్న ఏకైక ఆనందం రావాడు. కథలంటే వాడికి పిచ్చి, ఎన్నో కథలు రాసేవాడు. నాకు టెక్నికల్ వర్క్స్ అంటే పిచ్చి. అలా ఒకరోజు వాడు నా దగ్గరికి వచ్చాడు. రే ఆనంద్, ఏం చేస్తున్నారా? ఏముందిరా, ఎప్పుడులాగే ఖాళీయే. కొత్త కథ ఒకటి రెడీ చేశారా, వింటావా? లేట్ ఎందుకురా, మొదలుపెట్టేయి. కిరణ్ నీట్గా కథ మొత్తాన్ని నరేట్ చేశాడు. టైం ఎలా గడిచిపోయిందో తెలియదు, 2 గంటలు గడిచిపోయాయి. రే కిరణ్, ఎంత అందంగా రాసావురా కథని, ఎక్సలెంట్ ఉంది. రే కిరణ్, నువ్వు కథ చెప్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందిరా, నీ దగ్గర ఎలాగో మంచి మంచి కథలు ఉన్నాయి కదా, నా దగ్గర మంచి టెక్నికల్ సపోర్ట్ ఉంది, మన ఇద్దరం కలిసి మంచి సినిమా తీస్తే. అది అంత ఈజీగా అయ్యే పని కాదురా, నా స్టోరీస్కి బడ్జెట్ అన్ని చాలా హెవీగా ఉంటాయిరా. బడ్జెట్ గురించి నువ్వేం ఆలోచించొద్దురా, సతీష్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, రేపే వెళ్ళి కలుద్దాం, ఇన్వెస్ట్ చేస్తాడేమో, ఒకసారి అడుగుదాం. కిరణ్ ఆనంద్ కలిసి సతీష్ వాడి ఇంటికి వెళ్తారు. రే ఆనంద్, ఏంట్రా మ్యాటర్, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చినట్టున్నా. నీతో చిన్న పని ఉందిరా, లోపలికి రారా, కూర్చొని మాట్లాడుకుందాం. ఆనంద్ కిరణ్ కలిసి సతీష్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు. ఇప్పుడు చెప్పరా, ఏంటి సంగతి? తిను నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ రా, తిని దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయి, మేమిద్దరం కలిసి మూవీ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వేమైనా కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయగలవేమోనని నీ దగ్గరికి వచ్చాం. ఏంట్రా ఆనంద్,
నువ్వు డబ్బుల కోసం నా దాకా వచ్చావా? మీ నాన్నగారిని అడిగితే ఆయన ఇస్తారు కదరా. రే సతీష్ ప్లీజ్, ఇంక నువ్వు ఆపే. ఇక్కడ ఆయన టాపిక్ తీసుకొని రాకు. నువ్వు పెట్టగలవా లేదా అది మాత్రం చెప్పు చాలు. సరిపోయింది, నువ్వు ఇంక ఈ జన్మకు మారవరా. సరే కథ చెప్పండి వింటా. కిరణ్ కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కథ అంతా బాగానే చెప్తాడు కానీ మధ్య మధ్యలో వాడికి ఆయాసం వచ్చేసి ఇన్హేలర్ వాడుతూ కథ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడు. కథ మొత్తం చాలా బాగుంది కానీ ఈ కథ మీరు తీయలేరు. యువర్ అన్ఫిట్ ఫర్ డైరెక్షన్. ఈ కథను ఆనంద్కి ఇచ్చేయండి, తను డైరెక్ట్ చేస్తాడు. సతీష్ అన్న మాటకి ఆనంద్ షాక్లోకి వెళ్ళిపోయి, రేయ్ ఏం మాట్లాడుతున్నారా, నేను డైరెక్ట్ చేయడం ఏంటి? వెంటనే కిరణ్ బాధతో కలిసిన ఒక చిన్న చిరునవ్వు నవ్వి, తప్పేముందిరా, నాకన్నా ఎక్కువ నీకే దీని మీద అవగాహన ఉంది, నువ్వే డైరెక్ట్ చేయి, అదే కరెక్ట్ అని చెప్తాడు. అలా చెప్పి సోఫా మీద నుండి లెగిసి తడబడుతూ, సరేరా నువ్వు మాట్లాడుకుంటరా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. కిరణ్ అలా రూమ్ నుండి వెళ్ళేసరికి ఆనంద్ వెంటనే, రే సతీష్ ఏంట్రా ఇది, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పురా, ఇది వాడి కలరా, నువ్వెలా డిసైడ్ చేస్తావు అది డైరెక్షన్ చేయగలడు లేదా అనేది? రే ఆనంద్, వాడి కథలో మంచి ఫీల్ ఉంది, వాడు చెప్పే విధానంలో కూడా వాడి కథ మీద వాడికి ఉన్న నమ్మకం, వాడి కసి కనబడుతున్నాయి. కానీ వాడు కథ చెప్పిన ఈ 2 గంటల్లో 4 సార్లు ఇన్హేలర్ వాడాడు. అంటే బాబుకి ఆస్తమా ఉంది. అది కూడా నాకు ప్రాబ్లం లేదురా, కానీ 2 గంటల్లో 4 సార్లు ఇన్హేలర్ వాడాడంటే వాడి కండిషన్ ఎంత సీరియస్గా ఉందో ఒకసారి ఆలోచించు. వాడు చెప్పిన కథకి మంచు ప్రదేశాలకు వెళ్ళి షూట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మంచు వల్ల వాడికి ఏమైనా అయితే అప్పటి వరకు నేను పెట్టిన డబ్బంతా వేస్ట్ అవుతుంది. చూడు, నాకు ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు, కానీ నేను పెట్టే ప్రతి పైసాకి అర్థం ఉండాలి. అందుకే వద్దని చెప్పాను. నువ్వు చేయరా, నీకు మంచి నాలెడ్జ్ ఉందిగా, యూ క్యాన్ గో టు హైస్. ఎప్పుడో చనిపోతాడేమో అని ఇప్పుడే తన కళ్ళని చంపేసావు కదరా. అది కాదా ఆనంద్. చాలురా చాలు, ఇంకేం చెప్పకు, చూస్తూ ఉండు. అలాగే చూస్తూ ఉండు, వాడు ఎప్పటికైనా డైరెక్టర్ అవుతాడు. నీ కళ్ళ ముందే వాడు ఎదుగుదలని నువ్వు చూస్తూ ఉంటావు, కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటావు. ఆ రోజు వస్తుంది, పక్కా వస్తుంది. డబ్బు మాత్రమే కావాలనుకున్న నీకు ఈ స్నేహం గురిండి, వాడి కళ గురిండి ఎంత చెప్పినా నీకు అర్థం కాదురా. నా జీవితంలో నేను ఏదైనా తప్పు చేశానంటే ఇన్వెస్ట్మెంట్ కోసం నీ దగ్గరికి రావడమే. అన్నావు కదా వాడు డైరెక్షన్ కన్ఫిట్ అని, చూస్తా వాడు ఎలా డైరెక్టర్ అవ్వడో నేను చూస్తా. అలా చెప్పి కోపంగా బయటికి వచ్చేస్తాడు. ఆనంద్ బయటికి రాగానే కిరణ్ పక్క నుండి లెగిసి, వచ్చేసావారా, ఇదిగో రా స్క్రిప్ట్, బాగా డైరెక్షన్ చెయ్యి. ఆనంద్ ఆ స్క్రిప్ట్ని పక్కకు తోసేసి, ఏంట్రా నువ్వు కూడా అన్నా, పిచ్చి పిచ్చి ఆశ లేకు, నువ్వే డైరెక్ట్ చేద్దువు కానీ, ఎదవశ లేకు, నువ్వు నోరు మూసుకొని బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచు, నువ్వే డైరెక్ట్ చేద్దువు కానీ, ఇంకెప్పుడు నోరు మూసుకొని పదకొండు ఉండి. అది కాదురా ఆనంద్. హే అది కాదు ఇది కాదు, ఇప్పటికే పిచ్చిలేసిపోయాను, నోరు మూసుకొని కార్ స్టార్ట్ చేయి. ఆనంద్ ఇంక అంత సీరియస్గా చెప్పేసరికి కిరణ్ మెల్లగా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ఆనంద్ తన బెడ్ మీద కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ ఏదో ఎమోషన్లో సీరియస్గా వచ్చేసా గానీ నిజంగానే కిరణ్ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. వీలున్నంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడ నుండి తీసుకొని రావాలి? నా అకౌంట్లో ప్రస్తుతానికి 75 లక్షలు ఉన్నాయిగా, వాటితో మేనేజ్ చేసేద్దాంలే. అలా తనలో తను మాట్లాడుకొని ఆ రోజు నైట్కి పడుకుపోతాడు. చెప్పరా ఆనంద్. రే కిరణ్, బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసుకో, 1 వీక్లో షూట్ స్టార్ట్ చేసేద్దాం. డబ్బులు ఎక్కడవా ఆనంద్? అవన్నీ నీకెందుకురా, నువ్వు స్క్రిప్ట్ డెవలపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరేరా. అలా ఇద్దరు కాల్ కట్ చేసేస్తారు. ఆనంద్ కిరణ్ ఇద్దరు మూవీకి కావాల్సిన ఎక్విప్మెంట్ మీద, యాక్టర్స్ ఆడిషన్స్ మీద, టెక్నికల్ వర్క్ మీద చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా వర్క్ చేస్తున్న ప్రాసెస్లో కిరణ్ తన హెల్త్ మీద అస్సలు కేర్ తీసుకోవడం మానేసి కింద మీద పడి వర్క్ చేస్తూ ఉంటాడు. కిరణ్ ఆనంద్ ఇద్దరు రోజులానే ఆడిషన్స్ చేస్తున్నారు. ఆ రోజు వచ్చిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి చాలా చలాకీగా అల్లరి చేస్తూ, సందడి చేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. తనని చూస్తూ ఆనంద్ ఎప్పుడూ లేనంత సంతోషంగా కనబడతాడు. ఆనంద్ సంతోషాన్ని గమనించిన కిరణ్, ఏంట్రా ఆనంద్ మొహం అంత కలకల్లాడిపోతుంది, ఎన్నో సంవత్సరాల ముందు పోగొట్టుకున్న సంతోషాన్ని ఈరోజు కనిపెట్టినట్టుందిరా. ఏమైందిరా నీకు ఈరోజు?
ఎందుకో తెలీదు ఆ అమ్మాయిని చూస్తుంటే నా మనసుకు బాగా దగ్గర మనిషి అన్న ఫీలింగ్ కలుగుతుందిరా. ఆనంద్ అలా అనేసరికి కిరణ్ ఆ అమ్మాయిని పిలుస్తాడు ఆడిషన్స్ ఇవ్వమని. ఆ అమ్మాయి లోపలికి వస్తుంది. నీ పేరేంటి? చైత్ర సార్. ఓకే, సీన్ పేపర్ బాగా ప్రాక్టీస్ చేసావు కదా? హా చేశా సార్. ఓకే రెడీ అయితే యాక్షన్. చైత్ర యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. కిరణ్ తన మూవీలో హీరోయిన్ రోల్ కోసం చైత్రని సెలెక్ట్ చేసేస్తాడు. ఆ రోజు నుండి చైత్రకి ఏం కావాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఆనంద్ తనతో పాటే ఉంటూ దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు, ఆనంద్ గారు మీరు మరీ ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారనిపిస్తుంది, ఏంటండి మ్యాటర్? అయ్యో అదేం లేదు చైత్ర, నేను చూసే ప్రతిసారి నీ అల్లరి, నీ చలాకితనం కొన్ని సంవత్సరాల క్రితం నేను కోల్పోయిన నా ప్రాణాన్ని గుర్తు చేస్తుంది. అలా గుర్తొచ్చే ప్రతిసారి నా పెదవులపైన చిన్న చిరునవ్వు వస్తుంది. అంతే, ఇంకేం లేదు. మీరు కోల్పోయిన ఆ ప్రాణం ఎవరో తెలుసుకోవచ్చా? తన పేరు చెప్పరా కిరణ్. ఆనంద్, బౌండెడ్ స్క్రిప్ట్ అంతా రెడీరా, ఇంకా నీట్గా షూటింగ్కి వెళ్ళిపోవడమే. అవునా? సరేరా అయితే, రేపే షూట్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేరా ఆనంద్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అలా మాట్లాడుకున్న తర్వాత ఆనంద్ కాల్ కట్ చేసేసి, చైత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాం, ఇంకా నీట్గా షూటింగ్ స్టార్ట్ చేసేయడమే. రేపు మార్నింగ్ 9:00 కల్లా రెడీ అయిపోయి లొకేషన్కి వచ్చేసాయి. బై ద వే, నేను మీ ఇంటి సైడే వెళ్తున్నాను, అట్సైడ్ చిన్న పని ఉంది, నేను నేను డ్రాప్ చేసేస్తాను, నా కార్లో వచ్చేసాయి. తర్వాత రోజు మార్నింగ్ కంగారులో కిరణ్ మెడిసిన్ వేసుకోవడం మర్చిపోతాడు. అలాగే ఇన్హేలర్ కూడా ఇంట్లోనే వదిలేసి షూటింగ్ లొకేషన్కి వచ్చేస్తాడు. మెడిసిన్ వేసుకోకుండా షూటింగ్ లొకేషన్కి వచ్చేయడం వల్ల చాలా నీరసంగా ఉంటాడు. ఆనంద్ కిరణ్ గమనించి, ఏంట్రా కిరణ్, ఈరోజు బాగా నీరసంగా ఉన్నావు, అంతా ఓకే కదా? ఏం లేదురా ఆనంద్, అంతా ఓకే, నువ్వేం టెన్షన్ పడద్దు. రే కిరణ్, అనుకున్నవన్నీ అరేంజ్ చేస్తాను, ఒక్క 10 మినిట్స్లో స్టార్ట్ చేసేద్దాం రా. నువ్వు రెడీ అయ్యే కదా? నేను రెడీయే ఆనంద్, నువ్వు ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. నువ్వు ప్రశాంతంగా చేయి పనంతా. కిరణ్ అంతా రెడీయేరా, నువ్వు స్టార్ట్ చేసేయి. కిరణ్, రే కిరణ్, రే కిరణ్, రే లేరా రే, ఏమైందిరా నీకు? కిరణ్, కిరణ్ లేరా, రే కిరణ్ ఏమైందిరా నీకు? లేరా రే, ఒకసారి లేరా రే కిరణ్. డాక్టర్ గారు, కిరణ్ పరిస్థితి ఏంటి సార్? ఏమయ్యా, బుద్ధి లేదా? తనకు ముందు నుండి ప్రాబ్లం ఉందని తెలుసు కదా, తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ప్రాబ్లం వస్తుందని కూడా మీకు తెలుసు కదా, అయినా ఎందుకు తనకు స్ట్రెస్ ఇచ్చారు? ఇప్పుడు మనం చేయడానికి ఇంకేం లేదు, 50-50 ఛాన్సెసే. డాక్టర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి నా క్యాబిన్కి రండి. అలా డాక్టర్, ఆనంద్ కలిసి డాక్టర్ వాళ్ళ క్యాబిన్లోకి వెళ్తారు. చూడండి, మన బాడీ కూడా యంత్రం లాంటిదే. రోజంతా ఎంత కష్టపడ్డా రాత్రి రెస్ట్ తీసుకుంటే మన బాడీ తనని తాను రిపేర్ చేసుకుని నెక్స్ట్ డేకి రెడీ అవ్వగలదు. మీ ఫ్రెండ్కి ముందు నుండే ఆస్థమా ప్రాబ్లం ఉంది, దానికి తోడు ఈ మధ్య ఏ కారణంగానో తను అస్సలు సరిగ్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో వర్క్ చేసినట్టున్నాడు. బాడీ అంతా సాచురేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డాక్టర్ ప్లీజ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ హెల్దీ అట్ ఎనీ కాస్ట్, ఎంత ఖర్చైనా పర్లేదు, ఐ కెన్ బేర్ ఇట్. మన చేతుల్లో ఏం లేదు, 50-50 ఛాన్సెస్లోనే ఉన్నాడు మీ ఫ్రెండ్. 50% ఛాన్సెస్ ఉన్నాయని మీరే అంటున్నారు కదా డాక్టర్, ప్లీజ్ ఎలా అయినా ట్రై చేయండి. వీ విల్ ట్రై అవర్ బెస్ట్, బట్ ఈ విషయం తనకు తెలియకుండా చూసుకోండి, మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయితే మనం ఇంకేం చేయలేం. సరే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆనంద్ అలా చెప్పి కిరణ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి కిరణ్ పక్కన కూర్చుంటాడు. కిరణ్ని అలా బెడ్ మీద చూసి తట్టుకోలేకపోతాడు. కన్నీరుని కంటి అంచులోనే ఆపుకొని కిరణ్ని అలా చూస్తూ ఉండిపోతాడు. అంతలో కిరణ్, రే ఆనంద్ పదరా, ఇప్పుడు ఉండే ప్రాబ్లమేగా, మళ్ళీ మనం షూటింగ్ చేయకపోతే చాలా కష్టాలు వస్తాయి. ఆనంద్కి ఇంకా కళ్ళల్లో నీరు తిరిగిపోతాయి. వెనక్కి తిరిగి కళ్ళని తుడుచుకొని, లేదురా, ఒక్క 2 రోజులు ఉంటే సెట్ అయిపోద్దన్నారు డాక్టర్, అప్పుడు వెళ్దాంలే. అది కాదురా, ప్లీజ్రా, ఇంకేం మాట్లాడుకు, పడుకో, రేపు వచ్చి మళ్ళీ మాట్లాడతా. అలా చెప్పి వెంటనే కిరణ్ ఉన్న రూమ్ నుండి బయటకు వచ్చేసి అదే రూమ్ డోర్ మీద తలవాల్చి గుండె నిండా నిండిన బాధని కన్నీళ్ల రూపంలో కరిగించుకుంటూ ఉంటాడు. అంతలో పక్క నుండి, నేను ఆ రోజే చెప్పా కదరా ఈరోజు వస్తుందని. రే సతీష్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? నువ్వే అన్నావుగా చూస్తూ ఉండేవాడు చాలా గొప్పడైపోతాడని, ఎంత గొప్పడైపోయాడో చూసిపోదామని వచ్చాను. ఆనంద్ సతీష్ అన్న మాటకి ఇంకా కుమిలిపోయి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. రే ఆనంద్, ఎప్పటికైనా పోయిందేం లేదు,
వాడి కథలు తీసుకొని నువ్వు డైరెక్షన్ చేయి. ఫ్రెండు ఫ్రెండు అని నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు. సతీష్ అన్న ఆ మాటకి ఒక్కసారి ఆగిపోయి ఆనంద్ మళ్ళీ సతీష్ దగ్గరికి వస్తాడు. ఏమన్నావురా, ఫ్రెండు ఫ్రెండు అని నా ఫ్యూచర్ పాడు చేసుకోవద్దా? ఎగ్జాక్ట్గా 9 సంవత్సరాల ముందు వాడు కూడా నీలానే అనుకుంటుంటే ఈరోజు ఈ ఆనంద్ నీ ముందు నిల్చొని మాట్లాడేవాడు కాదు. అయినా స్నేహం అంటే సరదాలకు మాత్రమే అనుకునే నీకేం తెలుస్తుందిరా ఇందులో ఉండే గొప్పతనం. సతీష్ కలా చెప్పి అక్కడి నుండి 2 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి, బాధ విలువ తెలిసిన వాడికే బాధ్యత బరువు మోసే అర్హత ఉంటుందిరా. నీకు ఈ స్నేహంలో ఉన్న విలువే తెలియదు, ఇంక నా బాధ బరువు నీకేమర్థమవుతుంది అలా అని అక్కడి నుండి కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత దూరం పరుగులు తీస్తున్నాడో తెలియదు, పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎంత దూరం అంటే తన కాలు అలిసినా గుండెలోని బాధ నింపిన భారం దిగనంత దూరం. బాధ ఎంతకీ దిగకపోగా కళ్ళ నుండి కన్నీరులా కారడం మొదలయ్యింది. ఇంకా ఆఖరికి రోడ్డు మీద కుప్పకూలు పోయి కన్నీరు ఆవిరయ్యే అంతలా ఏడ్చాడు. గుండెలో బాధ కరిగే అంతవరకు ఏడ్చాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి 2 గంటలకి డాక్టర్ నుండి కాల్ వచ్చింది. డాక్టర్ గారు చెప్పండి, మీరు ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రండి సార్. హా సార్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఏమైంది డాక్టర్, ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? మీ వాడు అస్సలు సరిగ్గా నిద్రపోవడం లేదు. ఇలానే కంటిన్యూ అయితే వాడు చాలా వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అయితే మాత్రం మేమే కాదు, దేవుడు కూడా ఇంకేం చేయలేడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? తను ఇప్పుడు ఎలా అయినా రిలాక్స్ అయ్యేలా చేయాలి. వాడికి జీవితంలో ఒకే ఒక కళ డాక్టర్, ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవ్వాలని. కానీ వాడి ప్రాబ్లమ్స్ వల్ల ఇలా బెడ్ పైన ఉండిపోతున్నాడు. అందుకే అంత కుమిలిపోతున్నాడేమో డాక్టర్. అంతకంటే ఇంకేం లేదు. ఏది ఏమైనా ఇలానే ఉంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? ఎనస్థీషియా వేద్దాం. కనీసం 1 గంటలైనా పడుకుంటే నెక్స్ట్ తన బాడీ మెడికల్కి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాడీ మెడిసిన్కి రియాక్ట్ అయితే కానీ మనం ఏం చెప్పలేం ఇంకా. ఓకే డాక్టర్, అదే చేయండి. అలా చెప్పాక డాక్టర్ కిరణ్కి ఎనస్థీషియా ఇచ్చేసి బయటికి వచ్చేస్తారు. ఆనంద్ అక్కడే అలా కూర్చొని కిరణ్ని చూస్తూ పక్కనే కూర్చొని ఉంటాడు. డాక్టర్ వచ్చి కిరణ్ రిపోర్ట్స్ చూస్తారు. డాక్టర్స్ అలా రిపోర్ట్ చూస్తున్న టైంలోనే ఆనంద్ కిరణ్కి లంచ్ తీసుకొని వస్తాడు. ఆనంద్, కిరణ్ పరిస్థితి రోజురోజుకి మన చేయి దాటిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ తను బ్రతికే ఛాన్సెస్ తగ్గిపోతూ వస్తున్నాయి. నా మాటిను, నాకు తెలిసిన పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి పంపిద్దాం. కనీసం 1% అయిన కిరణ్ బ్రతికే ఛాన్సెస్ ఉండొచ్చు. ఆనంద్ వెంటనే పక్కన బెడ్ మీద పడుకొని ఉన్న కిరణ్ని చూసి కన్నీరు నిండిన కళ్ళతో అలాగ అక్కడి నుండి పరిగెట్టుకుని రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. డాక్టర్ కూడా బయటకు వచ్చి ఆనందని ఊరుకోబెడతారు. పంపేయండి సార్, వాడిప్పుడు నాకు దూరంగా ఉన్నా పర్లేదు, కానీ జీవితంలో మాత్రం నాకు ఎప్పుడు దగ్గరగానే ఉండాలి, లేకపోతే నేను ఉండలేను. పంపేయండి తన్ను ఇప్పుడు. అలా చెప్పి తన కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఆనంద్ కిరణ్కి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు కిరణ్, రే ఆనంద్, నీ పక్కన ఒక బ్యాగ్ ఉంటుంది, అది తీసుకోరా. ఏముందిరా దాంట్లో? ముందు తీసుకోరా చెప్తాను. ఆనంద్ ఆ బ్యాగ్ తీసుకొని, హా ఇప్పుడు చెప్పరా. రే ఆనంద్, అందులో నేను రాసుకున్న కథలున్నాయిరా, అందులో ఉన్న ప్రతి కథ నా తర్వాత నీకే బాగా తెలుసు. ఇందాక డాక్టర్ గారు నీతో మాట్లాడినంతా నేను విన్నానురా, ఆ కథల్ని నువ్వే ఎలాగైనా డైరెక్ట్ చేయరా. ఆనంద్ డాక్టర్ మాట్లాడుకున్నంత కిరణ్ విన్నాడని చెప్పగానే ఇంకా ఆనంద్కి తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. రే ఆనంద్, బాధపడకురా, నేను నీకు తోడుగానే ఉంటాను, కానీ మనిషిగా కాకపోవచ్చు. నువ్వు తీసే సినిమాగా అందులోని పాత్రలుగా ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటా కదరా. కిరణ్ అన్న ఆ మాటకి ఆనంద్ ఇంకా బాధను తట్టుకోలేక ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసి గోడ మీద తలవాల్చి ఇంకా ఎక్కెక్కి ఏడుస్తాడు. తర్వాత రోజు పొద్దున్నే డాక్టర్ గారు చెప్పినట్టే కిరణ్ని తన హయ్యర్ అఫీషియల్ దగ్గరికి షిఫ్ట్ చేసేస్తారు. అక్కడ ఆనంద్ తన బెడ్ మీద కూర్చొని అలా కిరణ్ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు.
అలా రోజులు గడుస్తున్నాయి. ఆనంద్కి కిరణ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. అలా ఒంటరిగా ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు ఆనంద్. ఇంకెంతకాలం ఇలా కూర్చుంటాం? కిరణ్ అడిగినట్టు ఓ సినిమా తీసి రెడీ చేద్దాం. అంతకన్నా ముందు అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దాం. 25,000ఆ? ఏ మూలకి పనికొస్తాయి? డబ్బులన్నీ కిరణ్ ట్రీట్మెంట్కి అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? బీచ్ రోడ్లో నా విల్లా ఉంది కదా, దాన్ని అమ్మితే ఇప్పుడు తక్కువలో తక్కువ 1,00,000 వస్తాయి. అంటే సినిమాలో 40% అయినా షూటింగ్ కంప్లీట్ చేయొచ్చు. మిగతా దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు స్టార్ట్ అయితే చేయాలిగా, దాన్ని అమ్మేద్దాం ఇప్పుడు ఇంకా. అలా అనుకుని వాళ్ళ నాన్నగారు పిఏకి కాల్ చేస్తారు. చెప్పు ఆనంద్. అంకుల్, బీచ్ రోడ్లో నా విల్లా ఉంది కదా, అది అర్జెంటుగా సేల్ చేసి ఆ అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్. ఆనంద్, నాన్నగారు కడక్కుండా అంటే? నాన్నగారు ఏంటి నాన్నగారు, అది నా ప్రాపర్టీ, ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది చేయండి చాలు. అలా ఆ రోజు రాత్రి ఆనంద్ చిన్న ఫైర్ వేసుకొని తన గార్డెన్లో కూర్చొని కిరణ్ గురిండే ఆలోచిస్తూ ఉంటాడు. అలా కూర్చున్న ఆనంద్ దగ్గరికి నందుగారు స్పీడ్గా వచ్చి విల్లా పేపర్స్ ఆనంద్ ముందు పడేసి, ఏంట్రా ఇది, ఇప్పటికిప్పుడు విల్లా సేల్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? నా పర్సనల్ వర్క్స్ నాకు ఉంటాయి, ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు అంతగా డబ్బు అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా. నాకేం మీ డబ్బులు అవసరం లేదు. ఏంట్రా మాటలు, నాన్నరా నేను నీకు? సారీ, ఆయన చనిపోయి చాలా కాలం అయింది. నా చెల్లి సుప్రియ చనిపోయిన రోజే ఆయన కూడా చనిపోయారు. నందుగారు ఆ మాటకి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఇన్నాళ్ళు నా కారణంగా ఒక ప్రాణం పోయిందని ఎంతో కుమిలిపోయేవాడిని. ఈ క్షణమే తెలిసింది ఇంకో ప్రాణంలో నేను ఏనాడో చనిపోయానని. సారీ ఆనంద్, నిన్ను నేనేమైనా డిస్టర్బ్ చేసి ఉంటే. అలా చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఒక మాట అంటారు. ఒక మనిషిని చంపాలంటే కత్తులు కొడవళ్ళు అక్కర్లేదురా, మానసిక శోభ అనుభవించేలా చేస్తే చాలు. అది నేను గడిచిన 9 సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. నందుగారు ఒక చిన్న లెటర్ రాసి ఆనంద్ బెడ్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. ఆనంద్ లెగిశాక ఆ లెటర్ చదువుతాడు. ఆనంద్, లీగల్గా విల్లాన్ని సేల్ చేసే హక్కు నీకున్నా, ఎమోషనల్గా దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత కూడా నీకుంది. అంతగా నీకు డబ్బులు అవసరమైతే నీ బెడ్ పక్కన బ్లాంక్ చెక్ పెట్టాను, నీకు నచ్చినంత రాసుకొని వాడుకో. ఆ లెటర్ చదవడం అవ్వగానే ఆనంద్ కోపంలో లెటర్ని చెక్ని చింపేసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. పార్క్లో బెంచ్ మీద ఒంటరిగా కూర్చొని అలా ఆలోచనల్లో పడిపోతాడు. అంతలో వెనక నుండి ఒక చెయ్యి ఆనంద్ కళ్ళ ముందుకు వస్తుంది. ఆ చేతిలో ఒక బ్లాంక్ చెక్ కూడా ఉంటుంది. ఎవరు అని ఆనంద్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ సతీష్ ఉంటాడు. ఆనంద్కి సతీష్ని చూడగానే కోపం వచ్చేసి బెంచ్ మీద నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక నుండి సతీష్, ఆనంద్ ఆగరా, ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ కుంటుకుంటూ వాడి వెనకతలు పరిగెడతాడు. అలా కుంటుకుంటూ పరిగెడడం వల్ల సతీష్ కిందన పడిపోతాడు. సతీష్ అలా కిందన పడిపోవడం చూసి ఆనంద్ వెనక్కి తిరిగి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పక్కకు లేపి కూర్చోబెడతాడు. రే సతీష్, నీ కాలుకేమైందిరా? వారం రోజుల ముందు ఒకరోజు రాత్రి ఓవర్గా తాగేసి డ్రైవింగ్ చేశాను. హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న నన్ను డబ్బైతే కాపాడగలిసింది, కానీ నా నొప్పిని మాత్రం తగ్గించలేకపోయిందిరా. అలా బెడ్ మీద ఉన్న వారం రోజులు నాకు మనిషి విలువ తెలియజేశాయిరా, అలాగే మీ స్నేహం గొప్పతనం కూడా అర్థమయ్యేలా చేసింది. నేను నీకు ఇస్తున్న ఈ చెక్కు డబ్బు మీద వ్యామోహంతో కాదురా, మీ బంధంలోని గొప్పతనానికి నేను చేయగలిగే చిన్న సాయం అంతే. ఇంకా ఆ రోజు నుండి ఆనంద్ సతీష్ కలిసి డబ్బు గురించి ఆలోచించకుండా మూవీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ముందే క్యాస్టింగ్ అంతా సెట్ అయిపోయింది కాబట్టి సేమ్ టీమ్ మెంబర్స్తోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. షూటింగ్ అంతా చాలా స్పీడ్గా అవుతుంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు మార్నింగ్ ఎప్పుడూలాగే షార్ట్ సెట్ చేసి స్టార్ట్ చేసే లోపే ఆనంద్కి కాల్ వస్తుంది.
హలో ఎవరండి? హలో ఆనంద్, ఐఎమ్ డాక్టర్ మణి, కిరణ్ కేస్ డీల్ చేస్తున్న డాక్టర్ని. హా డాక్టర్, చెప్పండి. ఆనంద్ ఎలా చెప్పాలో తెలియటం లేదు. కిరణ్ కండిషన్ కంప్లీట్గా మన చేయి దాటిపోయింది. దేర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఫర్ హిమ్ టు లివ్. మీరు మీ మనీ వేస్ట్ చేసుకోకుండా వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోతే బెటర్. సార్, వాడు బ్రతికితే పూర్తిగా హెల్తీగా మార్చి నా దగ్గర పంపించండి. ఒకవేళ చనిపోతే మాత్రం కనీసం నాకు కాల్ కూడా చేయకండి సార్. మీరు ఏమైనా అనుకోండి, కానీ నేను వాడిని శవంలా చూసి తట్టుకోలేను డాక్టర్. ప్లీజ్ దయచేసి వాడిని శవంగా మాత్రం నా దగ్గరికి పంపించకండి డాక్టర్, ప్లీజ్. అలా చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఆ బాధ తట్టుకోలేక ఆ రోజు షూటింగ్కి ప్యాకప్ కూడా చెప్పేస్తాడు. సెట్లో అప్పటికే ఆనంద్కి హీరోయిన్ చైత్రకి మధ్య ఏదో ఉందన్న ఫీలింగ్లో ఉంటారు అందరున్న. ఆ రోజు చైత్ర షూటింగ్కి రాకపోవడంతో సెట్లో ఉన్నోళ్ళందరూ చైత్ర షూటింగ్కి రాకపోవడం వల్లే ఆనంద్ ప్యాకప్ చెప్పాడని ఫిక్స్ అయిపోతారు. ఇంకా సెట్లో ఉన్నోళ్ళందరూ ఒకరికొకరు రకరకాలుగా రూమర్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టేస్తారు. అందులో ఒక లైట్ మ్యాన్, ఈరోజు చైత్రమేనా రాలేదు కదరా, అందుకే సార్ కూపు రాలినట్టుందేమో, అందుకే ప్యాకప్ చెప్పేశారు. ఆ మాట ఆనంద్కి వినిపిస్తుంది. అప్పటికే కిరణ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న తనకి ఈ మాట ఇంకా బాధ కలిగిస్తుంది. అలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎలాగోలాగా సతీష్కి ఈ విషయం తెలుస్తుంది. ఇంకా వెంటనే బయలుదేరి ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రే ఆనంద్, ఏమైందిరా, వాళ్ళ మాటలు బాగా గుచ్చుకున్నాయా? రే సతీష్, నాకు ఒకటి అర్థం కావడం లేదురా, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో పాటు సినిమాకి వెళ్ళి షాపింగ్కి తీసుకొని వెళ్ళి అలా తనతో పాటు ఉంటుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి ఉన్నట్టేనారా? ఇవే పనులు మన అక్కో మన చెల్లో అడిగినా కూడా చేస్తాం కదరా, అలా ఎందుకురా ఆలోచించరు మన జనాలు? రే సతీష్, 2005లోరా నా చెల్లి సుప్రియ చనిపోయింది. తనకి బ్రెయిన్ ట్యూమర్. అది ఎప్పుడు నాన్న నాన్న అనుకుంటూ ఆయన్నే కలవరిస్తూ ఉండేది. ఆయన సుప్రియకి కావాల్సినవన్నీ కొనిపెట్టేవాళ్ళరా, కానీ ఆయన సమయాన్ని మాత్రం ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు బిజినెస్ డబ్బు అనుకుంటూ అదే పనిగా ఉండేవాళ్ళు. ఒకరోజు రాత్రి సుప్రియకి బాగా సీరియస్ అయిపోయిందిరా. హాస్పిటల్ తీసుకొని వెళ్తే డాక్టర్లు కూడా ఇంక లాస్టేజ్ అనేసారు. అప్పుడు కూడా ఆయన బిజినెస్ అనే కూర్చున్నారు తప్ప తన్ని చూడడానికి మాత్రం రాలేదురా. ఆఖరి క్షణాల్లో కూడా సుప్రియ నాన్నని చూడాలనుకుంటూనే చనిపోయిందిరా. ఆ రోజు నుండి నాన్న మీద గౌరవం పోయింది, నా పెదవులపైన చిరునవ్వు పోయింది. ఆఖరికి నాకేం మిగిలిందిరా అంటే కళ్ళల్లో కన్నీరు మాత్రమే మిగిలిందిరా. అలా ఒంటరిగా బతుకుతున్న నా జీవితంలోకి వచ్చాడురా కిరణ్. నాకు ఒక తోడుగా నా బాధను తగ్గించి ఒక మందులా వచ్చాడు నా జీవితంలోకి. వాడు ఎంత నా బాధను తగ్గించినా సుప్రియ లేని లోటు మాత్రం తీర్చలేకపోయాడురా. మళ్ళీ ఇన్నాళ్ళకి చైత్రలో సుప్రియని చూసుకున్నానురా. తను చేసే అల్లరి, తన చలాకితనం అంతా సుప్రియనే గుర్తు చేసేది. తను నాకు చెల్లితో సమానంరా, అలాంటి తనకి నాకు మధ్య ఏంట్రా ఈ చెత్త రూమర్స్? వాళ్ళంతేరా, ఇంట్లో వాళ్ళు చెప్పే పనులు టైం ఉండదు, కానీ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి మాత్రం గంటల గంటలు టైం ఉంటుంది వాళ్ళకి. ఏంటోరా, ఒక పక్క కిరణ్ బాధ, ఇంకో పక్క ఈ హెడ్ఏక్, చిరాకొచ్చేస్తుంది. రేపే మన టీంలో ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేస్తా. సరేలేరా, కూలవు. తర్వాత రోజు పొద్దున్నే టీంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి తనకి చైత్రకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యి సారీ చెప్తారు. మళ్ళీ అందరూ కూడా షూటింగ్ వర్క్లో పడి చాలా స్పీడ్గా కంప్లీట్ చేసేస్తారు షూటింగ్ అంతా. రే, రేపే మన ప్రీమియర్ షోరా, రేపు నైట్ 12:00 స్టార్ట్ అవుతుంది. హా సరేరా, ప్రీమియర్ షోకి కావాల్సిన వర్క్స్ అని నేను చూసుకుంటాలే, కానీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్ అవ్వు. బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఏ ఈగో క్లాష్ పెట్టుకోకుండా జరిగిందేదో జరిగిపోయింది, నాన్నగారిని తీసుకొని రారా. హా సరేలేరా బాబు, నువ్వు పో, నేను చెప్పాల్సిందైతే నేను చెప్పాను, ఇంకా నీ ఇష్టం. డాక్టర్ గారు, మీరా? మీరేంటి ఇక్కడ సడన్గా? కిరణ్కి నయం అయిపోయిందా? ఎక్కడాడు? డాక్టర్ మౌనంగా నిల్చొని తన చేతిలో ఉన్న ఒక చిన్న కుండని ఆనంద్ చేతిలో పెడతాడు. ఏం డాక్టర్ ఇది? కిరణ్. డాక్టర్ కిరణ్ అనేసరికి ఆనంద్కి అర్థమైపోతుంది డాక్టర్ తీసుకొచ్చింది కిరణ్ అస్థికలు అని. ఇంకా ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెలు అదిరేలా ఏడుస్తాడు.
డాక్టర్కి కూడా ఎలా ఓదార్చాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఆనంద్ చాలాసేపు ఏడుస్తాడు. అలా చాలాసేపు ఏడిచిన తర్వాత సతీష్ కాల్ చేసి, రే సతీష్, కిరణ్, అలా అనేసరికి సతీష్కి అర్థమైపోతుంది కిరణ్ చనిపోయాడు అని. రే ఆనంద్, బాధపడకురా, జరిగిందేదో జరిగిపోయింది. ఈరోజు ప్రీమియర్ షో, కిరణ్ కోరిక కూడా అదే కదరా. బాధపడకుండా రెడీ అయ్యి బయలుదేరొచ్చాయి. ఆనంద్ రెడీ అయ్యి ప్రీమియర్ షోకి వెళ్తాడు. సినిమా అంతా అవుతుంది. ఎన్ టైటిల్స్ పడే సమయంలో, రే ఆనంద్, బాధపడకురా, నేను నీకు తోడుగానే ఉంటాను, కానీ మనిషిగా కాకపోవచ్చు. నువ్వు తీసే సినిమాగా, అందులోని పాత్రలుగా ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటా కదరా. అలా కిరణ్ ఆనంద్తో హాస్పిటల్లో అన్న మాటలు ఆనంద్కి గుర్తొస్తాయి. ఆనంద్ ఒంటరిగా కూర్చొని ఎదురుగా ఫైర్ వేసుకొని అలా ఉంటాడు. అప్పుడు పక్క నుండి నందుగారు వస్తారు. కిరణ్, అస్థికలు గంగలో కలిపేశావా? హా, అయిపోయింది. ఎంత డబ్బున్నా, ఎంతమంది గొప్ప డాక్టర్స్ ఉన్నా, ఇది రాసినంతకాలమే మనం ఈ భూమి మీద ఉంటాం. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వెళ్ళిపోవాల్సిందే. ఆనంద్, సుప్రియకి బైబర్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంది. డాక్టర్స్ అప్పుడే చెప్పేశారు తను ఎక్కువ కాలం బ్రతకలేదని. ఆ మాట వినగానే ఒక నాన్నగా నా మనసు ఎంత కుమిలిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అలా అని నేను బాధపడుతూ కూర్చుంటే తన ఆయుష్ని పెంచలేను, నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేను. నీ దృష్టిలో నేను ఒక మనీ మైండెడ్ ఫాదర్నే కావచ్చు, కానీ నా వరకు మాత్రం చనిపోబోయే కూతుర్ని చూస్తూ బాధను నాలోనే దాచుకుంటూ ఎదుగుతున్న కొడుక్కి దారిని చూపే ఒక మామూలు తండ్రిని మాత్రమే. నీ జీవితానికి దారి వేద్దాం అనుకుంటూనే నాకు తెలియకుండానే నువ్వు నన్ను అసహించుకునే అంత దూరం విసిరేయబడ్డాను. ఆ రోజు నువ్వు విల్లా అమ్మేస్తానంటే ఎందుకు వద్దానో తెలుసా? నువ్వు బాగా చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు మనందరం ఉన్న ఇల్లది, నీ వరకు అది ప్రాపర్టీ కావచ్చు, నా వరకు ఆ విల్లా మీ అమ్మా చెల్లి తిరిగిన దేవాలయం. వాళ్ళిప్పుడు మనతో లేకపోయినా వాళ్ళ జ్ఞాపకంగా నాకు మిగిలిన ఒకే ఒక ఆనందం అది. జీవితం అంతే ఇంతే ఆనంద్, ఉన్నవాళ్లతో కాలం గడుపుతూ లేని వాళ్ళ జ్ఞాపకాల్లో బ్రతికేయడమే. అలా చెప్పి నందుగారు అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు. ఇంకా ఆనంద్ అక్కడే ఒంటరిగా కూర్చొని ఉండిపోతాడు. ఉన్న బంధాలను నిలుపుకుంటూ కోల్పోయిన బంధాలని జ్ఞాపకాలుగా తలుచుకుంటూ కాలచక్రంలో కదిలిపోతున్న ఎంతో మందికి నా ఈ కథ అంకితం. మా ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోనే షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ స్టోరీస్ బ్రీజీ స్టోరీస్ అనే ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాం. డూ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ఇట్.